మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమా 2. ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల్లో 50 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది సీఏసీ. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇవాళ మరొక 8 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 5 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. రేపు మరోసారి సమావేశం కానున్న సీఏసీ అభ్యర్థులను ఖరారు చేయబోతోంది. ఎల్లుండి 2 జాబితాను విడుదల చేయనుంది. రాష్ట్రం సంబంధించిన సీట్లు వివరాలన్నీ కూడా ఏఐసీసీ ప్రకటిస్తుంది. తెలంగాణ సంబంధించిన మీటింగ్ అయిపోయింది. రాష్ట్రం సంబంధించిన సీట్లు వివరాలన్నీ కూడా ఏ ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణతో పాటు 8 రాష్ట్రాల్లో 50 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది సీఈసీ. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ స్థానాలను ప్రకటించడం జరిగింది. ఇవాళ మరొక 8 లోక్సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మిగిలినటువంటి 5 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. రేపు మరోసారి సమావేశం కానున్న సీఈసీ అభ్యర్థులను ఖరారు చేయనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, పార్టీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి తెలంగాణలో చాలా క్లిష్టతరంగా ఉన్నది. అయితే కొన్ని స్థానాలకు సంబంధించి ఆశావహుల నుంచి, అదేవిధంగా ఇతరత్ర పార్టీ శ్రేణి నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు కొంత సంక్లిష్టత ఏర్పడింది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఒక పరిష్కార మార్గం లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పార్టీ వర్గాల నుంచి అంత సమాచారం బట్టి. ప్రస్తుతానికి మాత్రం 8 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనట్టుగా తెలుస్తుంది. గతంలో ప్రకటించినటువంటి 4 స్థానాలతో పాటు 8 స్థానాలకు అభ్యర్థులను మరొక 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది అధికారికంగా. మిగిలిన స్థానాలకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఒత్తిడి కూడా ఉంది. దీనికి సంబంధించి పార్టీ ఆలోచిస్తుంది దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలని. మరి ముఖ్యంగా భువనగిరి, ఖమ్మము, అదేవిధంగా ఎస్సీ 3 స్థానాలకు సంబంధించి, ఎస్సీ స్థానాలు మొత్తం తెలంగాణలో నాగర్ కర్నూలు, అదేవిధంగా పెద్దపల్లి, వరంగలు, ఈ 3 స్థానాలకు సంబంధించి ఎస్సీలోనే మాదిగ మాల వర్గాలకు ఏ రకంగా ఇవ్వాలి అన్న అంశంపైన ఇంకా చర్చ జరుగుతుంది. ప్రధానంగా గతంలో సంప్రదాయంగా 2 స్థానాలు మాదిగలకు, అదేవిధంగా 1 స్థానం మాలలకు ఇచ్చే సంప్రదాయం ఉంది. దీనికి సంబంధించి ఇదే కొనసాగాలని చెప్పి కొంతమేరకు పార్టీలో కూడా ఒత్తిడి కనిపిస్తుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 5 స్థానాలకు సంబంధించి కూడా త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే రేపు కొత్తగా గవర్నర్ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి హుటాహుటిన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. బహుశా 21 తారీఖున మరొక సమావేశం ఉంది. ఆ సమావేశంలో తెలంగాణ సంబంధించి అభ్యర్థుల ఖరారు సంబంధించి ఏం చర్చ జరగకపోవచ్చు. బహుశా 28 తారీఖున మరొకసారి సిఈసి సమావేశం, ఆ సమావేశంలో మిగిలిన 5 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు 8 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారైంది. మరొక 2 రోజుల్లో ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.